డీజే దువ్వాడ జగన్నాథం మూవీ కోసం టాలీవుడ్తో పాటు ఆడియన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. బాహుబలి 2 తర్వాత రిలీజ్ కానున్న భారీ బడ్జెట్ మూవీ ఇదే. పైగా వరుస హిట్స్తో ఫుల్ జోష్లో ఉన్నారు అల్లు అర్జున్. ఫుల్ లెంగ్త్ ఫన్నీ రోల్లో కనిపించనున్న బన్నీ బ్రాహ్మణుడి పాత్రలో అదరగొట్టేయనున్నాడు. హరిశంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డీజే మ్యూజిక్ రిలీజ్కు రంగం సిద్ధమవుతోంది. మూవీ విడుదలకు ఇంకా 40 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఆడియోను విడుదల చేసేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. పాటల విడుదలకు సంబంధించిన ఓ ఆడియో టీజర్ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో కేవలం అల్లు అర్జున్ను పంచకట్టులో, అది కూడా వెనుక నుంచి మాత్రమే చూపించారు. సింపుల్ స్టెప్స్ అయినా వాటిని బన్నీ వేస్తుంటే వాటి రేంజే మారిపోతుందనడంలో సందేహం లేదు. 22 సెకండ్ల పాటు ఉన్న టీజర్లో వినిపించిన దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన బీట్ ఆడియన్స్ను తీన్మారాడించడం ఖాయం. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన దువ్వాడ జగన్నాథం మూవీని జూన్ 23న రిలీజ్ చేయాలన్నది యూనిట్ ఆలోచన. అనేక సంవత్సరాల తర్వాత బన్నీ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్న దిల్ రాజు డీజే విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. 70 కోట్లకు పైగా దువ్వాడ జగన్నాథంపై పెడుతున్నట్లు తెలుస్తోంది.